రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కోదురుపాక గ్రామంలో కొనసాగుతున్న అన్నదాన కార్యక్రమం. రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ సహకారంతో కోదురుపాక గ్రామంలో వలస కూలీల కోసం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమం నాలుగో రోజు కూడా కొనసాగింది. ఈ సందర్భంగా దాదాపు 100 మంది వలస కూలీలకు అన్నదానం నిర్వహించారు. అనంతరం పలువురు కార్యక్రమానికి హాజరైన నేతలు మాట్లాడుతూ ఎంపీ సంతోష్ కుమార్ కోరిక మేరకు కూలీలకు కడుపు నిండా భోజనం పెట్టేందుకు లాక్డౌన్ ఉన్నంతకాలం కొనసాగుతుందని అన్నారు. అనంతరం వలస కూలీలకు ప్రభుత్వం అందజేసే బియ్యంతో పాటు నిత్యావసర సరుకులు అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, వైస్ ఎంపీపీ కొంకటి నాగయ్య, బోయినపల్లి ఎస్ఐ శ్రీనివాస్, ఎంపీడీఓ నల్ల రాజేందర్ రెడ్డి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ విద్యాసాగర్, టీఆర్ఎస్ నాయకులు కత్తిరపాక కొండయ్య, అనుముల భాస్కర్ భాను, శ్రీ తిరుపతి మహేందర్ నాగరాజు తదితరులు ఉన్నారు. రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ అన్న ఆధ్వర్యంలో కొదురుపాకలో వర్ష కూలీలకు అన్నదానం చేయడం జరిగింది. ఈ కరోనా మహమ్మారి నుంచి ప్రజలు ఒకరింతల వాళ్ళే జాగ్రత్తగా ఉండాలి. దీని గురించి అహర్నిశలు మన పోలీసులు కానీ, డాక్టర్లు కానీ, ఆశా వర్కర్లు కానీ అందరూ ప్రతి ఒక్కరూ చాలా కష్టపడుతున్నారు. వాళ్ళందరికీ నేను సెల్యూట్ చేస్తున్నాను. ఈ అవకాశం కేసీఆర్ గారి ఆదేశాల మేరకు కొదురుపాక ముద్దుబిడ్డ రాజ్యసభ సభ్యులు శ్రీ జోగినపల్లి సంతోష్ కుమార్ గారి ఆధ్వర్యంలో కొదురుపాకలో అన్నదానం, వలస కూలీల కొరకు అన్నదానం పెట్టడం జరుగుతుంది. ఈరోజు 4 జాగాలలో భోజనాలు పెట్టిస్తున్నారు. అదేవిధంగా కొదురుపాకలో కూడా మా రవీంద్రరావు సార్ సహకారంతో మరియు కొదురుపాక తిరుపతి మరియు వార్డ్ నెంబర్లు మరియు ముఖ్యమైన వారి సహకారంతో కొదురుపాకలో లాక్డౌన్ పూర్తయ్యేంత వరకు ఇక్కడ అన్నదానం కొనసాగుతుంది. ఈ అవకాశం ఇచ్చిన సంతోష్ కుమార్ అన్న గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జైతు బోయినపల్లి మండలంలోని కుదురుపాక గ్రామంలో గౌరవనీయులు జోగినపల్లి సంతోష్ కుమార్ రాజ్యసభ సభ్యులు గారి ఆధ్వర్యంలో వలస కార్మికులకు, వలస కూలీలకు అన్నదానం జరుగుతుంది. గత 4 రోజుల నుంచి జరుగుతుంది, ఇది 4వ రోజు. అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఏదైతే ఈ కరోనా బాధితుల నుండి రక్షించడానికి మన రాష్ట్ర వ్యాప్తంగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికులు, వలస కూలీలందరికీ భారతదేశంలోనే గర్వంగా చెప్పుకునే విధంగా లాక్డౌన్ పాటించిన సందర్భంగా ఇట్టి స్ఫూర్తి మన గౌరవనీయులు సంతోష్ కుమార్ గారి స్ఫూర్తిని అందరూ ఆదర్శంగా తీసుకొని ఇట్టి సామాజిక కార్యక్రమాలు చేపట్టి కరోనాను మన తెలంగాణ రాష్ట్రం నుంచి పారదోలే విధంగా అందరూ సహకరించిన పోలీసు వారికి, రెవెన్యూ వారికి, పంచాయతీరాజ్ శాఖ వారికి, అలాగే హెల్త్ వారికి, మా పారిశుద్ధ్య కార్మికులందరికీ, బోయినపల్లి మండల ప్రజల తక్షణ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మన మండలానికి కరోనా రాకుండా కాపాడదామని అందరికీ విన్నవిస్తున్నాను. జై హింద్, జై.